బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జనజాగరణ దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. దీక్షకు అనుమతి లేదంటూ కరీంనగర్లోని సభావేదిక వద్దకు వచ్చిన పోలీసులు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న నేతలు కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన 317 జీవోను సవరించాలనే డిమాండ్తో ఇవాళ జనజాగరణ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు సంజయ్. రేపు ఉదయం 5 గంటల వరకు నిద్రపోకుండా జాగరణ చేసి నిరసన తెలుపుతామన్నారు. తీరా దీక్షకు సిద్ధమయ్యే సమయంలో అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారు కరీంనగర్ పోలీసులు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జనజాగరణ దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. దీక్షకు అనుమతి లేదంటూ కరీంనగర్లోని సభావేదిక వద్దకు వచ్చిన పోలీసులు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న నేతలు కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన 317 జీవోను సవరించాలనే డిమాండ్తో ఇవాళ జనజాగరణ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు సంజయ్. రేపు ఉదయం 5 గంటల వరకు నిద్రపోకుండా జాగరణ చేసి నిరసన తెలుపుతామన్నారు. తీరా దీక్షకు సిద్ధమయ్యే సమయంలో అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారు కరీంనగర్ పోలీసులు. ఫుల్ డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయా? పరిస్థితి ఎట్లా ఉంది? కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షకు సంబంధించి అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు, తర్వాత ఈ జాగరణ దీక్షకు అనుమతి లేదనే కారణంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇక్కడ బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఎంపీ కార్యాలయం లోపల ఉన్న చాలామంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే చాలామంది అక్కడ బీజేపీ నాయకులు కూడా అక్కడ ఇప్పుడు గేటు దగ్గర కూర్చొని ధర్నా చేస్తున్నారు. బండి సంజయ్ ఇంకా ఇక్కడికైతే దీక్షాస్థలానికి రాలేదు, ఎందుకంటే ఆయన జగిత్యాల పర్యటనలో, కదలాపూర్ పర్యటనలో ఉన్నారు. ఆయన కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ 7:30 ఆయన నిజమైన సమయం 7:30 ఇక్కడ జాగరణ చేపట్టాల్సి ఉంది. ఈరోజు 7:30 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి జీవో 317 ఏదైతే ఉందో అది సవరించాలి, తర్వాత దాంట్లో ఉన్న లోపాలు సవరించేదానికి సవరించాలనే డిమాండ్ తోటి ఈరోజు జాగరణ దీక్ష చేపట్టారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద సభావేదిక ఏర్పాటు చేసి ఈ జాగరణ దీక్ష ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు మనకు బీజేపీ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. బీజేపీకి సంబంధించి మనకు చాలామంది కార్యకర్తలు కూడా ఇక్కడ మనకు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మేడం, ఎందుకు పోలీసులు వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ అధ్యక్ష బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ
దీక్షను ఆమరణ దీక్షను చేపడతామని నిర్ణయించుకున్నారు. కానీ ఈరోజు పర్మిషన్ లేదంటున్నారు. కోవిడ్ లోనే ప్రభుత్వము చాలా దీక్షలు చేసింది, చాలా ధర్నాలు చేసింది, నల్గొండలో బైక్ ర్యాలీలు చేసినారు. వాళ్ళకి లేని పర్మిషన్స్ మనకెందుకు, మాకెందుకు? భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకే పాపమే. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. చెప్పండి, బీజేపీ ఎక్కడెక్కడి వచ్చారు మీరు? ఈ రోజు దీక్షకు అనుమతి లేదని చెప్తున్నారు పోలీసులు, మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మేము శాంతియుతంగానే చేద్దాం అనుకున్నాము కదండి దీక్ష, జాగరణ దీక్ష. ప్రభుత్వం ఏదైతే ముద్ర నిద్ర పోతుందో ఆ ముద్ర నిద్ర లేపడానికి జాగరణ దీక్ష పెట్టుకున్నారు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉద్యోగాలు వద్దు అని, దానికి మేము సంఘీభావం చెప్పడానికి, మా సమస్యలు కూడా అది మన ఎంపీ గారి దృష్టికి తీసుకురావడానికి మేము అందరం వచ్చాము. మమ్మల్ని రఫ్గా హ్యాండిల్ చేసి పోలీసులు వాళ్ళ తొత్తుల్లాగా మమ్మల్ని లాక్కెళ్ళి అందులో పడేస్తున్నారండి. మేమేమన్నా అరాచకత్వం సృష్టిస్తున్నాము? ప్రజల సమస్య కోసమే కదా పోరాడేది. మమ్మల్ని ఎందుకు ఇలా మమ్మల్ని లోపల నిర్బంధించి లోపల నుంచి కూడా లాక్కొని వెళ్ళడం చాలా అన్యాయంగా జరుగుతుంది. ఇదంతా ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేకుండా సడన్ గా చాలా స్పష్టంగా కోవిడ్ రూల్స్ ను అనుసరించి కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. పోలీసులకు ఒకవేళ ఆఫీస్ బయట గనక ఆబ్జెక్షనబుల్ అయితే మేము ఆఫీస్ లోపల మా రాష్ట్ర అధ్యక్షుడు, మా మిగతా నాయకులు శాంతియుతంగా జాగరణ కార్యక్రమాన్ని ఈ యొక్క కోవిడ్ రూల్స్ను అనుసరించి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మిగతా చోట్ల టీఆర్ఎస్ నాయకులు కోవిడ్ రూల్స్ను ఉల్లంఘించి కార్యక్రమాలు చేసినప్పటికీ మీరు పర్మిషన్ ఇచ్చారు. మేము అడుగుతున్నది ఏంటంటే కోవిడ్ రూల్స్కు అనుగుణంగానే బయట కాకుండా ఆఫీస్ లోపల మేము సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటేషన్తోని మేము కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం. ఇది ఎందుకంటే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు తీవ్ర మనోవేదన గురి చేస్తున్న యొక్క ఈ జీవో, దాంట్లో మార్పులు చేయవలసిన అవసరం ఉన్నది, సవరించవలసిన అవసరం ఉన్నదని ఇవాళ వేలాది మంది కోరుకుంటున్నారు. అందుకోసం దానికి అనుగుణంగా ఆ సమస్యను దృష్టికి తీసుకురావడానికి ఇవాళ ఒక కుట్రపూరితంగా పోలీసులు, టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి గారు కలిసి ఈ రోజు ఉద్యోగుల యొక్క డిమాండ్కు బీజేపీ మద్దతు ఇస్తున్నదనే యొక్క ఉద్దేశంతోనే దీన్ని భగ్నం చేయాలని ఆలోచిస్తున్నారు తప్పితే మరొకటి కాదు. మీకు బయట ఆబ్జెక్షన్ అయితే మేము బయట చేయమని చెప్తున్నాం. మేము ఆ పరుపులు కూడా లోపలికి తరలించి అక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు ఒక్కరే జాగరణ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయరు. వారికి కేవలం వాళ్ళని కలుసుకోవడానికి మిగతా వాళ్ళు వచ్చారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, మీరు దీన్ని పర్మిట్ చేయండి, మేము ఇది నిర్వహిస్తాం. దీన్ని కనుక భగ్నం చేస్తే రాజకీయంగా మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ కో రూలు, బీజేపీ కో రూలా, తర్వాత టీఆర్ఎస్ నాయకుల కో రూలు, ఎంప్లాయీస్ కో రూలా? ఇవాళ మీరు ఎందు ఏ యొక్క దీంతో ఇంతమంది ఉద్యోగులను మనోవేదన గురి చేస్తున్నారు? ఒక ఆయన అయితే ఆత్మహత్య చేసుకున్నాడు, కొన్ని వందలాది మంది ఏడుస్తున్నారు. వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఈ విధంగా భగ్నం చేయడం వల్ల మీరు సాధించేది ఏమిటంటున్నా? నిజంగా మీరు ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు. ఇవాళ ఈ యొక్క జాగరణ కార్యక్రమాన్ని చూసి నిజంగా మీరు నిద్రపోతున్నారు, మిమ్మల్ని లేపాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఇవాళ భయపడిపోయి ఇటువంటి యొక్క కార్యక్రమానికి పాల్పడుతున్నది తప్పితే మరొకటి కాదు. అందుకోసమే తప్పక ఈ యొక్క దీక్షను కోవిడ్ రూల్స్కు అనుగుణంగా ఈ యొక్క జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చూడాలని మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం. ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, చాలా మంది నాయకులు కావచ్చు ఇక్కడికి వచ్చారు. తర్వాత వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, నిజంగా కోవిడ్ నిబంధనలు పాటించేటట్లయితే బండి సంజయ్ ఒక్కరే దీక్ష చేస్తారు, లోపల కూర్చొని దీక్ష చేస్తారు, దానికైనా అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నేతలు పెట్టిన మీటింగ్లో వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పాల్గొన్న, వాళ్లకు లేని రూల్స్ మాకెందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మనకు సభా వేదిక దగ్గర కూడా లైట్లన్నీ పోలీస్ వాళ్ళు ఆఫ్ చేశారు, ఎవరు కూడా నాయకులు రాకుండా ఉండేందుకు వీలుగా మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేశారు. సభా వేదిక మీద ఇప్పటికీ అన్ని సిద్ధం చేశారు. బండి సంజయ్ రాగానే అక్కడ వేదికపై కూర్చొని తెల్లవారుజాము వరకు కూడా దీక్ష చేపట్టాలనేది నిర్ణయించి దానికి అనుగుణంగా ఉదయం నుంచి కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఉదయం నుంచి ఆబ్జెక్షన్ చెప్పకుండా ఇప్పుడు మాత్రం వచ్చి ఎక్కడికక్కడ ఆపేశారు. బండి సంజయ్ కొద్దిగా నిజానికి జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు, ఆయన కొద్దిసేపట్లు ఇక్కడికి చేరుకోబోతున్నారు యశోద. మొత్తంగా అయితే ఇక్కడ పరిస్థితులు, అక్కడ వాళ్ళు బీజేపీ కార్యకర్తలు ఎవరైతే లోపల ఉన్నారో, ఎంపీ కార్యాలయం లోపల ఉన్నారో, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ బయట ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు పోలీసులకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది యశోద. థ్యాంక్ యూ వెంకటేష్.